మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సబ్బవరం మండలం గొర్లవానిపాలెంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా కోదండ రామలింగేశ్వర లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళల సౌభాగ్యం కోసం ఉద్దేశించిన ఈ పూజలకు మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇక్కడ ఆలయ ధర్మకర్త గోర్లి అచ్చెమనాయుడు, మాజీ ఎంపీపీ గోర్లి ఉమామహేశ్వరరావు దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో ఆగమశాస్త్ర పండితులు రిజేటి శేఖర్ శర్మ, టి సత్యనారాయణమూర్తులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అదేవిధంగా గర్వాలపాలెం గ్రామంలో 45వ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఏకకాలంలోనే కుంకుమార్చన కార్యక్రమం చేసుకున్నాం. ఈ కలియుగంలో కుంకుమార్చన స్త్రీలకి సౌభాగ్యం కలగడానికి కుంకుమార్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కుంకుమార్చన అనగా స్త్రీలకి సౌభాగ్యం కలగడానికి, అలాగే అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటిది కుంకుమ, ఆ కుంకుమతోనే అర్చన చేసినట్టయితే ఈ కలియుగంలో మనకి ధనధాన్యాలు అభివృద్ధి చెందుతూ దీర్ఘ ఆయుష్ని ఇచ్చి దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ కుంకుమార్చన కార్యక్రమాలలో భక్తులు 50 మంది కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందడం జరుగుతున్నది. ఈ కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ధరించినట్టయితే మనకు ఉండే ఎటువంటి దోషాలైనా తొలగుతాయని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలు పొందడం జరుగుతున్నది. అవర్ ఛానల్. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డు లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.